ఈ రోజు ఈ ప్రాంతంలో చూస్తే ఎవరిది అభివృద్ధి, ఎవరిది దోపిడీ ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నా. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు నాలెడ్జ్ సిటీ తీసుకొచ్చాడు. ఆయన ఉన్నప్పుడు సైన్స్ సిటీ అని పేరు పెట్టాడు. ఆ రెండు కార్యరూపం వచ్చిందా, ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతుల భూములు పోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతకు ఉద్యోగాలు వచ్చాయా, వస్తాయని మీకు నమ్మకం ఉందా? అప్పటి నుంచి స్కీములన్నీ కూడా స్కామ్ల కోసమే రూపొందించారు. నాలెడ్జ్ హబ్లో ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. 4,500 ఎకరాలు, ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ లేదు, నాలెడ్జ్ హబ్ అన్నారు, హబ్ లేదు, కడకు పబ్బు కూడా లేదు. అవునా కాదా? ఇది మోసం అవునా కాదా? తమిళ్ళు అది అయితే అది సిక్కైపోయింది. కరప్షన్ లో ఈడీ అటాచ్మెంట్ చేశారు, మొత్తం వివాదాల్లో ఇరిగిపోయింది.